ఆర్టీసీ కార్మికులు ఓ మెట్టు దిగారు. ప్రభుత్వానికి కార్మికులకు మధ్య దూరం పెంచిన విలీనం అంశంపై కాస్త వెనక్కి తగ్గారు. 42 రోజులుగా సమ్మె కొనసాగుతున్నా ప్రభుత్వం నుండి సానుకూల స్పందన లేకపోవడం, హైకోర్టులో కేసు వాయిదాలపై వాయిదాలు పడుతుండటంతో కార్మికుల్లో ఆత్మస్థైర్యం సన్నగిలుతోంది. ఆత్మహత్యలతో పాటు అనారోగ్యాల బారిన పడి కార్మికులు అకాల మరణం చెందుతున్నారు. అందుకే విలీనం అంశాన్ని తాత్కాలికంగా పక్కన పెడుతున్నట్లు ప్రకటన చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి పూర్తి అప్డేట్స్ లైవ్ లో అందించడానికి మా ప్రతినిధి చిన్నారెడ్డి మనతో జాయిన్ అవుతున్నారు. దీంతో పాటు మనతో మా కరెస్పాండెంట్స్ అందరూ కూడా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రవి కూడా మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రవి, ఆర్టీసీకి సంబంధించి ప్రభుత్వ కార్యాచరణ ఎలా ఉండబోతోందో రవి అందిస్తారు. అలాగే గుంటూరు నుంచి రవీందర్ ఉన్నారు. అమరావతి రాజధాని ఉండాలా వద్దా ఇతరత్ర అంశాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీని వ్యతిరేకిస్తున్నారు అక్కడ రైతులు. ఆ వివరాలు రవీందర్ అందిస్తారు. ప్రసాద్ విజయవాడ నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రసాద్, మనకి విజయవాడలో జరుగుతున్న అత్యంత దారుణమైన పరిస్థితులను వివరించడానికి ఉన్నారు. చిన్న పిల్లలు డ్రగ్స్ బారిన పడి అసాంఘిక కార్యకలాపాల వైపు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రసాద్ దానికి సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. ముందుగా చిన్నారెడ్డి దగ్గరికి వెళ్దాం. చిన్నారెడ్డి, అత్యంత ముఖ్యమైన విలీనం అనే అంశాన్ని పక్కన పెట్టారు, ఒక రకంగా కార్మికులు ఒక మెట్టు దిగారు. ఏంటి నెక్స్ట్ అంటే చర్చల వైపు ప్రభుత్వం కూడా కదిలి వచ్చేలా కార్మికుల దగ్గర ఉన్న యాక్షన్ ప్లాన్ ఏంటి? సౌజన్య, కార్మికులు సమ్మెకు వెళ్లిన ప్రధానమైన డిమాండ్ ఇదే ఉంది. ఒకటి, ఆర్టీసీలో విలీనం చేయాలి, ఖచ్చితంగా ఆర్టీసీలో విలీనం చేయదే, తాము సమ్మె విరమించలేదంటూ నిన్నటి వరకు కూడా చెప్తూ వచ్చిన కార్మిక సంఘాలు ఇద్దరు అటు కోర్టులో కూడా ఈ అంశంపైన ప్రధానంగా వాదనలు నడిచాయి. విలీనం అంశం సాధ్యం కాదు, ఎవరు విలీనాన్ని చేయలేరు, మా ప్రభుత్వం విధానం అది కాదు అంటూ కూడా ముఖ్యమంత్రితో పాటు వివిధ పార్టీలు ముఖ్య నేతలు ప్రభుత్వంలోని ముఖ్య నేతలతో పాటు మంత్రులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కార్మికుల వద్ద చర్చలకు వెళ్లినప్పుడు కూడా విలీన అంశం పక్కన పెట్టి మిగిలిన అంశాలపై చర్చిద్దామంటే కార్మికులు మొండిపట్టుగా ముందుకు వెళ్లారు. ఆర్టీసీ కార్మికులు సంస్థను విలీనం చేయాలని కోరుకుంటున్నారంటూ కార్మిక సంఘాల నేతలు చర్చల నుంచి బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. గత కొంతకాలంగా ఆర్టీసీ సమ్మె రోజులు పెరుగుతున్న కొద్దీ కార్మికులు ఒక రకమైన ఇబ్బందికర పరిస్థితులతో తలెత్తున్నాయి. జేఏసీ నాయకులు ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులను ఆత్మహత్యలు చేసుకోకుండా తర్వాత ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఉంచడంలో కాస్త వెనుకబడినట్టుగా తెలుస్తుంది. ఎక్కడ చూసినా మహబూబాబాద్ జిల్లాలోనే ఇద్దరు 2 రోజుల వ్యవధిలో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడడం పట్ల కార్మికుల తీవ్ర అసహనం వ్యక్తం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇటువంటి సానుకూల సంకేతాలు రాకపోవడం పట్ల కార్మిక సంఘాల నేతలతో కార్మికులు తర్వాత రాజకీయ పక్షాల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తిన పరిస్థితి. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇలాంటి ఒక అడుగు ముందుకు వేసే పరిస్థితి లేదు, చర్చలకు పిలిచేది లేదు, ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన అవకాశం వినియోగించుకోలేదు. కాబట్టి వారు లేబర్ కోర్టులోనే తేల్చుకోవాలన్న ఒక నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్టుగా తెలుస్తుంది. యాజమాన్యం, లేబర్ కోర్టు, తర్వాత కార్మికుల మధ్య సమస్య కాబట్టి వాళ్ళు తేల్చుకోవాలన్న ఒక దీనికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని ఆర్టీసీ కార్మిక సంఘాలు నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకుని ఎందుకు చర్చలకు ఆహ్వానించలేదంటూ కూడా వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి. తాము ప్రభుత్వం విలీనం చేయలేదంటున్నారు కాబట్టి తాత్కాలికంగా ఈ అంశాన్ని పక్కన పెడతాం, తాత్కాలికంగా పక్కన పెట్టి తర్వాత ఎప్పుడైనా విలీన అంశం పైన మరోసారి పరిశీలన అవుతాం. కానీ ప్రస్తుతానికి సమ్మె విరమింప చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడానికి ఎందుకు వెనుకడుగు వేస్తున్న ప్రశ్న మాత్రం ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు సుటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులతో అసలు చర్చల అంశాన్ని మొత్తానికే మూసివేసినట్లు, చర్చల అంశాన్ని ముందుకు తీసుకురాకపోవడం పట్ల వారు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు, రాష్ట్ర ప్రభుత్వానికి కార్మిక సంఘాలతో చర్చలకు ఆహ్వానించే విధంగా ఒత్తిడి తెచ్చేందుకు మాత్రం కార్యాచరణ ప్రకటించారు. ఈరోజు అన్ని డిపోల వద్ద బైక్ ర్యాలీ నిర్వహించడంతో పాటు రేపు ఆర్టీసీ కన్వీనర్తో జేఏసీ కన్వీనర్తో పాటు ముగ్గురు కో కన్వీనర్లు ఇంద్ర దీక్షకు దిగేందుకు సిద్దమవుతున్న పరిస్థితి. ఇప్పటివరకు పోలీస్ పర్మిషన్ కు వాళ్ళు అప్లై చేసుకున్నారో తెలియదు, కానీ రేపు ఖచ్చితంగా దీక్ష దిగపోతాం. ప్లేస్ ఎక్కడ అనేది మాత్రం మేము పోలీస్ పర్మిషన్ ఇస్తే బహిరంగంగా చేస్తాం, లేదంటే ఎక్కడైనా కూర్చొని ఒకరోజు దీక్ష మాత్రం సక్సెస్ఫుల్ గా చేసుకుంటామని చెప్పి ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు చెప్తున్నాం. రేపు 16, 17 తారీఖు రోజుల్లో ఈ డిపోల వద్ద సామూహిక దీక్షలు, డిపోల ముందర సామూహిక దీక్షలు చేసి అనంతరం సడక్ బంద్ ను 19వ తారీఖున సడక్ బంద్ హైదరాబాద్ నుంచి కోదాట వరకు సడక్ బంద్ కార్యక్రమం నిర్వహించబోతున్నట్టుగా ఆర్టీసీ కార్మిక సంఘాలు జేఏసీ నేతలు తెలిపారు. ఈ ప్రధానమైన ఆర్టీసీ హైదరాబాద్ నుంచి కోదాలంటే రోజు రద్దీగా ఉంటుంది, కమర్షియల్ పరంగా లేకపోతే ప్యాసింజర్స్ వెళ్లాలంటే విజయవాడ నుంచి హైదరాబాద్ విజయవాడ మధ్య రాకపోకలు కొనసాగించాలన్న ఈ రోడ్డు కీలకమైన రహదారి ఉంటుంది. ఈ రహదారిని ఒకవేళ సడక్ బంద్ చేస్తే ఖచ్చితంగా సెగ ప్రభుత్వానికి తగులుతుంది. కాబట్టి అది దాన్ని ఎదుటి పరిస్థితులు విజయవంతం చేస్తే ఆర్టీసీ కార్మికులందరూ రోడ్లపైకి వచ్చి విద్యార్థులు, ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాల సహకారంతో ఈ సడక్ బంద్ ను విజయవంతం చేసి సమ్మె సెగ రాష్ట్ర ప్రభుత్వం తాగే విధంగా చర్యలు తీసుకోవడం. మొత్తానికి ఒక ఆర్టీసీ కార్మికులు సగం దూరం వెనక్కి తగ్గారని చెప్పుకోవచ్చు విలీన అంశాన్ని పక్కన పెట్టడం ద్వారా. మిగిలిన అంశాన్ని ఏవైతే యాజమాన్యం తీర్చగలదో ఆర్థిక భారం లేనితో పాటు కాస్త ఆర్థిక భారం పడే అంశాలపైన కూడా చర్చలకు పిలిచి తమను విధులకు హాజరయ్యే విధంగా చర్చలు సానుకూల
వాతావరణం జరిగే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలంటూ కార్మిక సంఘాలు బార్ను ప్రభుత్వం కోర్టులో వేశారని చెప్పుకోవచ్చు సౌజన్య. రైట్ చిన్నారెడ్డి, చూద్దాం మరి ప్రభుత్వం కోర్టులో బాల్ ఉంది, బట్ ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది? ఆర్టీసీ కార్మిక సంఘాలు ఒక మెట్టు దిగాయి, సరే ప్రభుత్వం పరిస్థితి ఏంటి? తెలంగాణ ఆర్టీసీ ఉద్యమం అంతకంతకు ఉధృతమవుతోంది. ఇప్పుడు టీఆర్ఎస్ నేతలకు కూడా సమ్మె సెగ తగులుతోంది. మంత్రులను, ప్రజాప్రతినిధులను కార్మికులు అడ్డుకుంటున్నారు. దీంతో నియోజకవర్గాల్లో పర్యటనలకు సైతం ఎమ్మెల్యేలు దూరంగా ఉంటున్నారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు అన్నింటినీ వాయిదా వేసుకుంటున్నట్లు సమాచారం. తెలంగాణలో టీఆర్ఎస్ నేతలకు ఆర్టీసీ సమ్మె సెగపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికుమార్ మనకు అందిస్తారు. రవి, నిన్న స్వయంగా కూకట్పల్లిలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు, ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు, కానీ మాట్లాడే ఇది చేయలేదు, దానికి సంబంధించి రకరకాల వార్తలు కూడా వచ్చాయి. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలోనే నిరసనలు వస్తాయని మాట్లాడలేదు అని చెప్పి, ఇలానే చాలా చోట్ల ప్రతినిధులకి, ఆ పార్టీ ప్రతినిధులకి సెగ తగులుతున్న పరిస్థితి. మరి ఆర్టీసీ కార్మిక సంఘాలు ఒక మెట్టు దిగిన నేపథ్యంలో ప్రభుత్వం సైడ్ నుంచి ఏం ఆలోచన జరుగుతోంది? ఏమైనా వీళ్ళు కూడా చర్చలు కూర్చుందామనే ఒక సానుకూల సంకేతాలు ఏమైనా కనిపిస్తున్నాయి గవర్నమెంట్ సైడ్ నుంచి? ఈ చర్చలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ఆలోచన లేదు. హైకోర్టుకు సంబంధించినటువంటి సూచన ఏదైతే ఉన్నదో, ముగ్గురు మాజీ సుప్రీంకోర్టు జడ్జిలకు సంబంధించినటువంటి కమిటీ వేస్తాం, దానికి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం చెప్పాలంటే బేషరతగా ఖచ్చితంగా తాముకు సమ్మతం కాదు అని చెప్పేసి అని కూడా చెప్పడం జరిగింది. ఇక అదంతా కూడా కార్మిక సంఘం సంబంధించినటువంటి, కార్మిక శాఖకు సంబంధించినటువంటి చూసుకుంటుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఇది అంశం ఇలా ఉంటే టీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతల పరిస్థితి విచిత్రంగా ఏర్పడిందనే చెప్పాలి. ముఖ్యంగా ఇప్పటికల్లా మున్సిపల్ ఎన్నికలకు ఒక నెల రెండు నెలల ముందు పూర్తి స్థాయిలో ఫుల్ బిజీగా ఉండాల్సినటువంటి టీఆర్ఎస్ నేతలు మాత్రం ఇప్పుడు ఆ జోష్ కనిపించడం లేదు. మెజారిటీ ఎమ్మెల్యేలు తమ సొంత నియోజకవర్గాలకు కూడా వెళ్ళలేని పరిస్థితి. ఇది అంతటికి కారణం ముఖ్యంగా ఆర్టీసీ సమ్మె అని చెప్పేసి పక్కాగా చెప్పవచ్చు. ప్రతి జిల్లాలో కూడా, ప్రతి డిపోల దగ్గర, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో, ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా, ప్రతి నియోజకవర్గంలో కూడా యాజిటేషన్ ముమ్మరంగా సాగుతున్నది. ఆర్టీసీ కార్మికులు అన్ని రోజులు కూడా ప్రణాళికతో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలు వెళ్తే ఖచ్చితంగా నిరసనలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మంత్రి సత్యవతి రాథోడ్ భద్రాచలం వెళ్ళినప్పుడు కార్మికులు అడ్డుకున్నారు, కాన్వాయ్కి అడ్డుపడి సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కూడా, చొరవ చూపాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. అంతేకాకుండా అక్కడ స్థానికంగా ఏర్పాటు చేసినటువంటి మీటింగ్లో కూడా స్థానిక ఎమ్మెల్యే పోడెం వీరయ్య ఒక డిమాండ్ని పెట్టడం జరిగింది. ఆర్టీసీ సమ్మెపై తీర్మానం చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో దానికి మంత్రి సత్యవతి రాథోడ్ అంగీకరించడంతో ఆ సమావేశం నుంచి స్థానిక ఎమ్మెల్యే పోవడం వేరే బయటికి రావడం జరిగింది. సో అంతేకాకుండా ఈ ప్రతి జిల్లాలో ఇలాంటి సిచ్యువేషనే కనిపిస్తున్నది. దాస్యం వినయ్ భాస్కర్కు కూడా ఇంటి ముందు ధర్నా చేసి తమ యొక్క నిరసన తెలిపినటువంటి పరిస్థితి. వాస్తవానికి మున్సిపల్ ఎన్నికలకు రెండు నెలల ముందే అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఫుల్ ప్రిపేర్ అయ్యారు. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ అంతా ప్రిపేర్ చేసుకున్నారు. స్థానికంగా ఉన్నటువంటి మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి రోడ్లు కానీ, డ్రింకింగ్ వాటర్కు సంబంధించినటువంటి వాటికి, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలన్నిటికి సంబంధించినటువంటి వర్క్స్ కానీ, అంతేకాకుండా మేజర్ ఏవైతే వర్క్స్ ఉన్నాయో, పెండింగ్లో ఉన్నటువంటి ఉన్నాయో, వాటన్నిటినీ కూడా మున్సిపల్ ఎన్నికలకు ముందే, రెండు నెలల ముందే శంకుస్థాపనలు వరుసగా చేసుకొని, ప్రారంభోత్సవాలు చేసుకొని, పూర్తి స్థాయిలో మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పేసి అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు భావించారు. కానీ గత 40 రోజులుగా చూసినట్టయితే ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతంగా సాగుతున్నటువంటి పరిస్థితి. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఎన్ని రోజులు కొనసాగుతుంది అనేది అర్థం కాని పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇక అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఆయా సొంత నియోజకవర్గాలకు మాత్రం వెళ్ళలేని పరిస్థితి. ముఖ్యంగా ఆత్మహత్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దాదాపు 20 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కాన్సెన్సీ ఎమ్మెల్యేలు ఎవరైతే అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు, కనీసం సానుభూతి కూడా వ్యక్తం చేయట్లేదు అనేది అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మీద కార్మికులు, కార్మికులకు సంబంధించినటువంటి కుటుంబాలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇటు అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇక మిగతా పార్టీలన్నీ కూడా కార్మికులకు సంబంధించినటువంటి డిమాండ్ల పరిష్కారం కోసం ప్రతిరోజు రోడ్లెక్కుతూ వాళ్ళ యొక్క యాక్టివిటీ ఫుల్ ముమ్మరం చేసినటువంటి పరిస్థితి. సో మున్సిపల్ ఎన్నికలకు రెండు నెలల ముందు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు యాక్టివ్గా పనిచేయాల్సినటువంటి నియోజకవర్గాల్లో ఆ అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా యాక్టివ్గా ఈ కార్మికులకు సంబంధించినటువంటి డిమాండ్ల పేరుతో ప్రతిరోజు
అసోసియేషన్స్ రాస్తారోకోలు ధర్నాలకు సంబంధించినటువంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఫుల్ యాక్టివ్ గా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ సమ్మె గనక ఇంకా ఈ విధంగానే కొనసాగితే అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలకు ఇంకా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమ్మె ఎంత వీలైతే అంత తొందరగా పరిష్కారం దిశగా అడుగులు వేస్తే బాగుంటుంది అని చెప్పేసి అని అధికార పార్టీ నేతలని ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. లేకపోతే తమ నియోజకవర్గాలకు కూడా వెళ్ళలేని సిచ్యువేషన్ ఉన్నది కాబట్టి తాము ఏ పనులు నిర్వహించుకోవాలన్నా కానీ రివ్యూలు చేసుకోవాలన్నా కానీ ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ ఖచ్చితంగా తాము నియోజకవర్గాలకు వెళ్లాల్సి ఉంటుంది. వెళితే ఖచ్చితంగా కార్మికులకు సంబంధించినటువంటి ఏదంటే అజిటేషన్స్ ప్రభావం ఉంటుంది అనేది అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. అందుకనే హైదరాబాద్కే మెజారిటీ ఎమ్మెల్యేలు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు పరిమితమయ్యారని చెప్పాలి. సో ఏది ఏమైనా ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి ఇష్యూని ఎంత తొందరగా క్లోజ్ చేస్తే అంత మంచిదని చెప్పేసి అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా భావిస్తున్నారు. ఆ దిశగానే వారం రోజులలో ఇదంతా కంప్లీట్ అయిపోతే బాగుంటుంది. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే ప్రణాళిక ముందుగా రూపొందించుకున్నారో శంకుస్థాపనలు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి కూడా పూర్తి స్థాయిలో తమ నియోజకవర్గాలకు వెళ్లి తమ పనులు చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు భావిస్తున్నారు. సో చూడాలి ఇక రాబోయే వారం రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయి. ప్రభుత్వం సైడ్ నుంచి అయితే మాత్రం ఎలాంటి చర్చలకు ఆస్కారం లేదు, ఎలాంటి కమిటీ వేసే పరిస్థితి కూడా లేదు కాబట్టి నెక్స్ట్ మంగళవారం జరిగేటువంటి హైకోర్టు విచారణతో ఏ విధమైనటువంటి సూచనలు సలహాలు వస్తాయని చెప్పేసి కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ముఖ్యంగా దీని గురించి ఆలోచిస్తున్నారు. రైట్ రవి, ఇదివరకే మీరు చెప్పినట్లే మున్సిపల్ ఎలక్షన్స్ విషయంలో కూడా అందుకనే టీఆర్ఎస్ ముందుకు వెళ్లకుండా ఆగిపోయింది. ముఖ్యంగా ఈ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో వ్యతిరేకత వస్తుందనే పార్టీలో విత్ ఇన్ ద పార్టీ నేతలందరూ కూడా కేసీఆర్ సూచించినట్లు కూడా ఇదివరకు